కూతురులాగా చూసుకోవాల్సిన కోడలతో సంబంధం పెట్టుకున్నాడు మామ. నిజానికి వారి మధ్య ఆ సంబంధం పెట్టించిందే అత్త. అసలు ఒక అత్తమామ ఇలా కూడా ఉంటారా అని అనిపించక తప్పదు ఈ వీడియో చూసిన తర్వాత. కానీ ఇప్పుడు సమాజంలో ఇలాంటి నీచపు పనులు చేయించటానికి అస్సలు వెనకాడట్లేదు కొంతమంది. మరి ఆ అత్త కన్న కొడుకు భార్య అని కూడా చూడకుండా కోడలికి తన భర్తతో ఎందుకు సంబంధం పెట్టించిందే? దాని వెనుక ఉన్న కారణమేంటి? అసలు విషయం తెలిసిన కొడుకు ఏం చేశాడు? చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పెళ్ళైన తర్వాత మీ భార్య లేదా మీ చెల్లెల విషయంలో ఇలాంటివి ఎదురవ్వకుండా చూసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, మధ్యప్రదేశ్లో బద్వారా అనే ఊరిలో నందిలాల్, సుగుణా అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి లక్ష్మణ్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నందిలాల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబంని పోషిస్తూ ఉండేవాడు. ఇక వారికి లక్ష్మణ్ తర్వాత మరో సంతానం కలక్కపోవడంతో అతన్ని బాగా గారాభంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నందిలాల్ రిటైర్ అయ్యాక తమ ఊర్లో ఇల్లు భూములు కొనేసి బాగా సెటిల్ అయ్యారు. అలాగే ఊర్లో ఎవరికైనా డబ్బులు కావాలంటే సుగుణా డబ్బులని వడ్డీలకిస్తూ ఉండేది. దీంతో తమ ఊర్లో వీరి ఫ్యామిలీ అంటే బాగా భయం, అలాగే మర్యాద కూడా ఉండేది. ఇక లక్ష్మణ్ బాగా చదువుకోవాలని ఢిల్లీలో ఉండే స్కూల్లో చేర్పించారు. అలా లక్ష్మణ్ తన బీటెక్ ఎంబీఏని కూడా కంప్లీట్ చేశాడు. అయితే లక్ష్మణ్కి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేక సొంతగా ఒక కంపెనీ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలా తన బిజినెస్ స్టార్టింగ్లో బాగానే నడవగా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది డౌన్ అయింది. ఆ తర్వాత ఊరికెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. కానీ అది కూడా అంత సక్సెస్ కాకపోవడంతో దానిని కూడా పక్కకు పెట్టాడు లక్ష్మణ్. దీంతో కొడుకుని ఇలా వదిలేస్తే డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నాడని, అతడికి పెళ్లి చేయాలని అనుకున్నారు సుగుణ దంపతులు. ఇక అదే విషయం లక్ష్మణ్కి చెప్పడంతో తనకి పెళ్ళంటేనే ఇష్టం లేదని గట్టిగా చెప్పాడు లక్ష్మణ్. కానీ సుగుణ మాత్రం వినకుండా ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేయాలి అని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. అలా కట్నీ అనే ఊరిలో సంజన అనే అమ్మాయి గురించి సుగుణకి తెలుస్తోంది. అయితే సంజన ఇంటర్ వరకు మాత్రమే చదవగా ఆమెకి కొన్ని సబ్జెక్టు ఉండడంతో చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక అమ్మాయి గురించి, ఆమె గుణాల గురించి తెలుసుకున్న సుగుణ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటుంది. అలా తన కొడుకు పెళ్లిని గ్రాండ్గా చేస్తుంది. ఆ తర్వాత మొదటి రోజు కావడంతో సంజనని గదిలోకి పంపగా అప్పటికీ లక్ష్మణ్ గాఢ నిద్రలో ఉంటాడు. దీంతో సంజన కూడా వెళ్ళి పెళ్లి సందర్భంగా బాగా అలసిపోయి ఉండడంతో ఆమె కూడా నిద్రపోతుంది. అలా లక్ష్మణ్ మరుసటి రోజు కూడా సంజనను పట్టించుకోకుండా ఉంటాడు. అలా కొన్ని రోజుల వరకు అతడు అలాగే ప్రవర్తించడంతో అతడు తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడేమో అనుకుని తనతో సరిగ్గా ఉండడం లేదని సంజన లక్ష్మణ్ గురించి తన అత్తకు చెబుతుంది. అప్పుడు సుగుణ వెంటనే తన కొడుకు లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఈ విధంగా సంజనను దూరం పెడితే నీ దగ్గర మ్యాటర్ లేదని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఆ తర్వాత ఊర్లో ఈ విషయం అంతా తెలిస్తే మన పరువు కూడా పోతుందని అంటుంది. దీంతో లక్ష్మణ్ కూడా బాగా ఆలోచించి సంజనతో క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఆమెతో శారీరక సుఖాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అతడికి ఉన్న సమస్య వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. అలా చూస్తూ ఉండగా 6 నెలలు గడిచాక కూడా సంజన ఇంకా ప్రెగ్నెంట్ అవ్వకపోవడంతో సుగుణలో కాస్త కంగారు స్టార్ట్ అవుతుంది. సరేలే, కొన్ని రోజులు వేచి చూద్దామని అనుకుంది. అలా 2 సంవత్సరాలు గడిచినా కూడా సంజన ప్రెగ్నెంట్ కాలేకపోయింది. దీంతో ఈ విషయం తెలిసిన ఊర్లో వాళ్ళంతా సుగుణ తమ దగ్గర ఎక్కువ వడ్డీ తీసుకొని తమ కడుపు మీద కొట్టిన పాపం వల్లే కోడలకు కడుపు పండట్లేదు అని రకరకాలుగా అంటూ ఉండేవారు. దీంతో ఈ మాటలు విన్న సుగుణ ఏం చేయలేని పరిస్థితి. ఆ తర్వాత తన కొడుకు కోడల్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెకప్ చేయించగా తన కొడుకు కణాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి అని, ట్రీట్మెంట్ చేసినా కూడా ఛాన్స్ లేదని, కాబట్టి పిల్లలు పుట్టడం కష్టమని డాక్టర్లు అయితే తేల్చి చెప్పారు. ఇక ఆ మాట విన్న తర్వాత సుగుణకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఈ విషయం తన కోడలికి కొడుక్కి తెలియకుండా తన భర్తకి చెప్పి చాలా బాధపడేది. ఈ విషయం బయటికి తెలిస్తే తన కుటుంబం పరువు మొత్తం పోతుంది అని, తన కొడుకుని చాలా తక్కువ చూపుతో చూస్తూ ఉంటారని, అలాగే కోడలు కొడుకుని వదిలేస్తుందని భయపడుతుంది. ఇతర టెక్నికల్ ద్వారా పిల్లల్ని కన్నా కూడా ఈ విషయం బయటికి తెలిస్తే ఊర్లో వాళ్ళంతా రకరకాలుగా అనుకుంటూ ఉంటారని సుగుణ భయపడుతుంది. దీంతో ఆమె బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది.
అదేంటంటే ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి, కొడుక్కు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి మీరే కోడలతో సంబంధం పెట్టుకుని గర్భవతిని చేస్తే ఊర్లో జనాల ముందు తలెత్తుకుని ఉండొచ్చు అని నీచంగా ఆలోచిస్తూ తన భర్తకి చెబుతుంది. దాంతో మొదట తన భర్త ఒప్పుకోలేదు. కానీ సుగుణ మాత్రం ఊర్లో తన కొడుకు పరువు పోవద్దని బాగా మొండిగా ప్రవర్తిస్తూ తన భర్తను ఒప్పించేలా చేసింది. దీంతో తన భర్త కూడా వేరే దారిలేక సుగుణ మాటలను ఒప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు కోడల్ని ఒప్పించటానికి ఆమెకి నచ్చిన వస్తువులన్నీ కొనిపెట్టి సమయం చూసుకొని ఒక్కరోజు నువ్వు మీ మామతో సంబంధం పెట్టుకుని బిడ్డను కనాలని సుగుణ సంజనకి చెప్పడంతో మొదట సంజన కూడా తన అత్త తీరు చూసి చాలా భయపడింది. ఇలాంటి తప్పు నేను చేయనని సంజన ఎంతగానో చెబుతుంది. కానీ సుగుణ మాత్రం కొడుకు పరువు కోసం సంజన కాలు పట్టుకుని మరీ బ్రతిమలాడుతుంది. అంతేకాకుండా ఏవేవో మాటలు చెప్పి సంజనను చివరికి ఒప్పిస్తుంది. అయితే ఈ విషయం తన కొడుక్కి తెలిస్తే బాగుండదని, అతన్ని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించాలని అనుకుంటుంది సుగుణ. అయితే తన కొడుకు ఢిల్లీలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకోగా ఆ బిజినెస్ కోసం కొంత డబ్బు ఇచ్చి లక్ష్మణ్ను ఢిల్లీకి పంపిస్తుంది సుగుణ. ఇక సుగుణ కూడా తన కోడలకి తన భర్తకి మధ్య ఉంటే బాగుండదు అని తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2-3 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నా మామ కోడలు కాస్త మెల్లమెల్లగా దగ్గరవుతూ సంబంధం పెట్టుకుంటారు. అలా 3 రోజుల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. ఇక 3 రోజుల తర్వాత సుగుణ ఇంటికి వచ్చినా కూడా భర్తని కోడల్ని 1 నెల రోజుల పాటు పట్టించుకోకుండా అలాగే వదిలేసింది. ఆ తర్వాత సంజన నెల కూడా తప్పుతుంది. దీంతో కోడలు నెల తప్పడంతో సుగుణ చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే ఢిల్లీలో ఉన్న తన కొడుకు కూడా ఫోన్ చేసి చెప్పడంతో అతడు కూడా చాలా సంతోషపడతాడు. తన బిజినెస్ని తన పార్ట్నర్షిప్ అయిన తన ఫ్రెండ్కి అప్పగించి వెంటనే భార్యను చూడటానికి ఇంటికి వస్తాడు. కోడలు ప్రెగ్నెంట్ అయిందన్న సంతోషంతో సుగుణ ఊరందరికీ విషయం చెప్పి తనని అవమానించిన వారికి సమాధానం ఇస్తుంది. ఇక లక్ష్మణ్ తన భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే తన మామకి అలవాటు పడిన సంజన అత్త భర్త లేనప్పుడు తన మామతో సమయం గడుపుతూ ఉండేది. అలా 2-3 సార్లు వీరిద్దరూ సుగుణ కంటపడగా సుగుణ వారిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందే. అయినా కూడా వారిద్దరూ ఎవరో లేని సమయంలో ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు. అలా చూస్తూ ఉండగా 9 నెలలు గడిచిన తర్వాత సంజన మగపిల్లాడికి జన్మనిస్తుంది. ఆ తర్వాత లక్ష్మణ్ తన భార్య బిడ్డను తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ ఢిల్లీకి వెళ్ళడానికి అటు సంజన ఇటు తన తండ్రి ఒప్పుకోలేదు. బిడ్డకు కనీసం 1-5 నెలలు పడే వరకు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అని అనడంతో లక్ష్మణ్ కూడా ఏం చేయలేక అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు అందరూ భోజనాలు చేసి ఆ తర్వాత పడుకోగా ఆ రోజు మధ్యరాత్రి నీరు తాగడానికి లేచిన లక్ష్మణ్కి పక్కన భార్య కనిపించలేదు. బహుశా తను వాష్రూమ్కి వెళ్ళిందేమో అని అనుకున్నాడు. అలా చాలాసేపు అయినా కూడా తన భార్య రాకపోవడంతో హాల్లోకి వెళ్ళి చూడగా అక్కడే ఉన్న ఒక గెస్ట్ రూమ్ నుండి ఏవో మాటలు వినిపించడంతో ఆ గది కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ తన భార్య తన తండ్రి ఏకాంతంగా గడుపుతున్నట్టు కనిపించడంతో దెబ్బకి షాక్ అయ్యాడు లక్ష్మణ్. అంతేకాకుండా చాలా గట్టిగా అరిచాడు. వెంటనే డోర్ కొట్టగా వాళ్ళు భయపడుతూనే డోర్ తీశారు. ఇక వెంటనే లక్ష్మణ్ తన తండ్రితో, కూతురుగా చూడాల్సిన నా భార్యను తనతో ఈ విధంగా ప్రవర్తిస్తావా అంటూ బాగా ఆవేశంతో కొడుతూ ఉంటాడు. ఇక కొడుకు కొడుతున్న దెబ్బల్ని తట్టుకోలేక తండ్రి లక్ష్మణ్తో, అసలు నువ్వెలా తండ్రి అయ్యావో తెలుసా? కేవలం నా వల్లనే నీ భార్య గర్భవతి అయింది. నా వల్లనే నువ్వు తండ్రి అయ్యావు. నువ్వు ఒక నపుంసకుడివి అంటూ నోటికొచ్చినట్టు అంటాడు ఒక తండ్రి కన్న కొడుకని కూడా చూడకుండా. దీంతో తండ్రి మాటలు విని తట్టుకోలేని లక్ష్మణ్ అక్కడే ఉన్న ఒక కర్రతో తన తండ్రి తలపై గట్టిగా కొడతాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న తన భార్యని కూడా బాగా కొడతాడు. ఇక ఇంట్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని బయటకు వచ్చిన సుగుణ అక్కడ కింద పడి ఉన్న తన భర్తను చూసి వెంటనే తన కొడుకు సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. దీంతో డాక్టర్స్ అతన్ని పరీక్షించగా అప్పటికే అతడు చనిపోయాడని చెప్పడంతో సుగుణ అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇక ఈ విషయం అంతటా పాకటంతో పోలీసులు లక్ష్మణ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇక ఊర్లో కూడా ఈ విషయం గురించి అందరూ నానా రకాలుగా మాట్లాడుకోవడంతో సుగుణ ఆ మాటలు తట్టుకోలేక తను కూడా ఆత్మహత్య చేసుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అచ్చం సినిమా స్టోరీలాగా ఉండే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు రియల్గా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ ఇంటి చుట్టూ ఒక్కల వారిని కానీ గమనిస్తూ ఉండాలి. మరి ఈ వీడియో పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.